లో ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని ప్రజల్ని చిత్రహింసలు పెడతా ఉన్న రాక్షసంగా వ్యవహరించిన నీలాంటి రాక్షస శాసనసభ్యుడికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఇవన్నీ కనిపించలేదంటే నువ్వెంత అధికార అహంకార మదంతో వ్యవహరించావో ఒక్కసారి నీ సాక్షిని కాకుండా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో జగన్ రెడ్డి, అర్థమవుతుంది. చంద్రబాబు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానం ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుని కూడా చట్టం అరెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ చట్టాన్ని అతిక్రమించలేదు. నిజంగా అవి కక్ష సాధింపు చర్యలే అయితే, నిజంగా తెలుగుదేశం పార్టీ దౌర్జన్యమే చేస్తే, నిజంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి వ్యవహరిస్తే, నీ అరెస్టు, నీ పార్ట్నర్ అరెస్టు, నీ క్రైమ్ పార్ట్నర్ అరెస్టు అలా ఉండేదా? ఇప్పటికీ అధికారం కోల్పోయిన విచ్చలవిడిగా నోరు పారేసుకుంటున్నటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళని ఉపేక్షించే వాళ్ళమా? జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, అప్రజాస్వామ్యవాది, రాజ్యాంగ వ్యతిరేకి ఈరోజు ఇలా మాట్లాడడం. ఇంకా హాస్యాస్పదం ఏమంటే, ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడో జగన్ రెడ్డి, ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారో ఒక్కసారి కోడికత్తి సీను విషయంలో నీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకో. ఒక నిరుపేద దళితుడు 5 సంవత్సరాలు జైల్లో మగ్గితే తాడేపల్లి కొంప నుంచి 2 కిలోమీటర్లు కోర్టుకు రాలేనటువంటి నువ్వు ఈరోజు నీ క్రైమ్ పార్ట్నర్ అరెస్ట్ చేస్తానే నెల్లూరుకి హెలికాప్టర్లో పోయావు, రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు, దళితుడైన కోడికత్తి సీను విషయంలో ఇవేవి గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు, నువ్వెంత మానసిక రోగివో. మీ తల్లిగారు, చెల్లి నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగా అసహించుకొని దూరం పెట్టారో ఇదే ఇలాంటి సంఘటనలే కారణం. నీ మానసిక రుగ్మతకు, నీ మానసిక రోగానికి సరైన మందులు వాడు జగన్ రెడ్డి. అప్పుడైనా మతిస్థిమితం లేనటువంటి మాటలు మాట్లాడకుండా వాస్తవాలకి దగ్గరగా మాట్లాడతామని ఈ సందర్భంగా నీకు సలహా ఇస్తా ఉన్నా గౌరవ నా సహచర శాసనసభ్యుడికి. నిండు సభలో